ఇంకో మహిళా అంటే ఇప్పుడు ఏం అంటే ప్రభావతి ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఈరోజు సోదరి మళ్ళీ చెప్పినట్టే గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనాల ముసుగులో ఏ తల్లి కడుపున పుట్టాడో ఆ తల్లినే కించపరిచి అవమానపరిచే ధోరణితో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి గరికపాటి ప్రవచనాలు వింటే అసలు క్షమాపణ చెప్పాలనేది చిన్న చిన్న డిమాండ్ తన్నాలనే అనిపిస్తుంది అనేది ఈ రాష్ట్రంలో మహిళా లోకాలు మాకు అందరికీ చెప్పారు ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు గారు ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనేది ప్రధాన డిమాండు లేకపోతే గనక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి కూడా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం రెండో పాయింట్ ఈరోజు స్పీడ్ యుగంలో షర్ట్ల కోసం మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడదండి సరళీకరణ విధానాల్లో ప్రపంచీకరణ విధానాల్లో దిగుమతులు చేస్తున్నావు ఆ దిగుమతులు చేసిన అని నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఈ సరళీకరణ విధానాలు వద్దని చెప్పేసి అని చెప్పే పని నువ్వు చెయ్యాలి తప్ప ఆ వేసుకున్న బట్టల పట్ల మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నావు రెండోది ఏంటంటే చీరను కూడా వదిలిపెట్టలేదు ఆయన ఆ చీర కట్టుకోవడంలో కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నడు నడు దగ్గర మడతలు కనపడతాయట చాలా బాగుంటుందట మరి ఈయన పది యాభై ఐదేళ్లకి టెంప్ట్ అయితే మరి పదిహేడేళ్లప్పుడు ఈయన ఎన్ని నేరాలు చేశాడన్నది కూడా ఒక ఆలోచించాల్సిన అవసరం కనపడుతుంది కాబట్టి ఏ ఏ వస్త్రాలు వేసుకుందని చెప్పేసి అని చెప్పి ఎల్కేజీ పిల్ల నాలుగేళ్ల పిల్లల మీద అఘాయిత్యం జరిగిందో మరి ప్రవచనాలు చెప్పిన ఏలిన వారే ఆయనకి అర్థం కావాలి ఏ బట్టలు వేసుకుందని చెప్పేసి అని గుంటూరు జిల్లాలో దాచేపల్లెలో తొమ్మిదేళ్ల పిల్లల మీద అఘాయిత్యం జరిగిందో మరి ఆయన సెలవు ఇవ్వాలి కాబట్టి సరళీకరణ విధానాల్లో స్త్రీ వ్యాపార వస్తువుగా ప్రేరేపిస్తున్న ఈ నేపథ్యంలో వేసుకున్న బట్టలు స్పీడ్ యుగం పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టాలి మరి నువ్వు మగవాడు నువ్వు 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 దండకా అదేంటో బంగారం వేసుకున్నావు రింగులు పెట్టుకున్నావు షో షోకు వేసుకుని వచ్చావు మరి నువ్వు ఎవరిని ఆకర్షించడం కోసం వచ్చావయ్యా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇద్దరు బిడ్డలు తల్లట వేసుకొని వస్తుందట మా మా ఇష్టం మాకు నచ్చినట్టు ఉంటాం నువ్వెవరు మాట్లాడడానికి కాబట్టి ఇది మైండ్ యువర్ టంగ్ అని చెప్పేసి అని చెప్పే మేము మాట్లాడుతున్నాం నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఆ నోరుని మూయించే మహిళా లోక ఉద్యమాలు వస్తాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ప్రభుత్వానికి మేము వినించుకున్నది ఏంటంటే చూపులతో కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఎవరైతే మహిళల్ని కించపరుస్తారో ఆ కించపరిచే వాళ్ళు మీద నిర్భయ యాక్ట్ పెట్టాలని చెప్పేసి అని కూడా జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులో వచ్చింది ఆ జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు మేరకు వెంటనే ఆ ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఆయనకు వచ్చిందో ఆ పద్మశ్రీ అవార్డును కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకమైన డిమాండ్స్తో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే మనువాద భావజాలం వంటింటికే పరిమితం కావాలి స్త్రీ అని చెప్పేసి అని స్త్రీ వంటకి తప్ప సెక్స్కి తప్ప ఇంక దేనికి పనికి లేదని చెప్పేసిన భావజాలాన్ని నువ్వు పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో మహిళలు ఊరుకోరని చెప్పేసి అని కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం ఈ రోజు మహిళ లేకపోతే సమాజం లేదు ఏ వక్షోత్సవాల కోసం ఏ వక్షోజాల కోసం నువ్వు మాట్లాడావో ఆ వక్షోజాలు లేకపోతే ఆ పాలు తాగి తల్లి పాలు తాగి నువ్వు పెరిగేవాడువా అని చెప్పేసి అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రేలాపాలను పిచ్చి పట్టినట్టు ప్రయనిస్తే ప్రయోగిస్తే మాత్రం ఇది బాగోదు మీద ఉన్న గౌరవం మాకు చాలా గౌరవం గరికపాటి నరసింహరావు గారు అంటే చాలా మంచి మాటలు చెప్తాడని చెప్పి కానీ ఈ రకమైన అటువంటి పద్ధతిలో మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు పెద్ద ఎత్తున దీన్ని ఇష్యూ చేస్తాం రాష్ట్ర మహిళా కమిషన్ సర్ లెటర్ పెడుతున్నాం అట్లాగే డీజీపీ గారికి ఒక లెటర్ ఇస్తాం ఖచ్చిత చట్టం ఏం చేయాలనేది చట్టం ఖచ్చితంగా చేసి చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సిహెచ్ రామణి ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి గరికపాటి నరసింహరావు విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం వస్తూ ఉంది అంటే ఇది కింది స్థాయి వరకు వెళ్ళిందని మేము అనుకోవట్లేదు అంటే గరికపాటి మీద ఒక అభిమానం ఏదో ఒక భౌతికవాదం శాస్త్రీయవాదంతో కూడిన ఆధ్యాత్మికం చెప్తున్నారని ఒక నమ్మకంతో ప్రజలందరూ వస్తున్నారు ఆ యొక్క నమ్మకంలోనే దీనిని పక్కన పెట్టారని మేము అనుకుంటా ఉన్నాం కానీ ప్రజానికి ఆయన అందరికీ ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఏతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది ఆయన మాట్లాడిన విషయాల్లో నా ముందు మాట్లాడిన అక్కలు చెప్పారు అలాగే వీడియోలో కూడా చూసాం ఆయన ఏం చెప్పారు రాసుకు పూసుకుంటున్నారు అన్నారు నేను అడగదలుసుకున్నది ఏంటంటే రాసుకుని పూసుకుని వెళ్లకుండా నా గరికపాటి గారు ఏమైనా ఒక సంస్థని వ్యవస్థని ఏర్పాటు చేస్తారా మాకు ఒక ప్రత్యేక రైల్ని ఏర్పాటు చేస్తారా ప్రత్యేకమైన హాస్పిటల్ ఏర్పాటు చేస్తారా ప్రత్యేకమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తారా రోజువారీ మేము చేయాల్సిన యాక్టివిటీకి ప్రత్యేకమైన ఏమైనా స్పెషల్గా చేస్తారా అని అడగదలుసుకున్నాం రెండవది ఏంటంటే ఈరోజు అద్ద ఏదో కొంచెం చూపించడానికి చేస్తున్నారని చెప్తున్నారు మరి కర్ణాటకలో మొత్తం మూసుకుని ఇజాబ్ వేసుకుని వెళ్ళిన దాని మీద ఒక సంచలనమైన వచ్చింది అప్పుడు గరికపాటి గారి ఎలా స్పందించారని మేము అడుగుతా ఉన్నాం అంటే మొత్తం మూసుకుని వెళ్తే ఇది తప్పు మతపరంగా అని చెప్తున్నారు వాళ్ళు ఉండవలసిన పద్ధతిలో ఉంటే ఇలా ఉన్నారంటున్నారు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తారా లేదా ఎలా ఉండాలో చెప్పడానికి ఈ వ్యవస్థ ఉందా అనేది ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం మరొకటి ఏంటంటే టెంప్ట్ అయ్యి చేస్తున్నారు అంటున్నారు టెంప్ట్ అయ్యి చేసే వాళ్ళందరికీ ఈయన ఏమన్నా లాయర్గా తీసుకుని వాళ్ళ మీద శిక్షలు పడకుండా వాదించడానికి సిద్ధపడుతున్నారా అంటే టెంప్ట్ అయ్యి అత్యాచారాలు మానభంగాలు చేసే వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి వకాలత్తు తీసుకుని వాదించడానికి నరసింహరావు గారు నరాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఆయన ఒక భౌతికవాద ముసుగులో భావవాదాన్ని పెంపొందిస్తున్నారు దీని మీద విచారణ జరగాలి మొత్తం ఏదైతే ఉందో ఆయన యొక్క లైఫ్ అంతా కూడా దీని మీద ఒక విచారణ జరపాలి లేదా ఆయన చేసినది తప్పు అని ఒప్పుకుని బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పినట్లయితే దాని మీద తదుపరి ఏంటి మా ఆలోచించాల్సిన అవసరం ఉంది గరికపాటి నరసింహరావు గారు చేసిన వ్యాఖ్యానాలను మేము వదిలేసినట్లయితే మరొక వంద మంది గరికపాటి నరసింహరావులు పుడతారని మహిళలకి నష్టం కలిగే వ్యవస్థని వస్తుందని ఇది తిరోగమనాన్ని తీసుకెళ్లి మనువాద ధర్మంలో ఏదైతే చెప్తుందో అవి వస్తూ ఉన్నాయి అటువంటివన్నీ పెరుగుతాయని ఈ సందర్భంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మహిళా కమిషను కొన్ని అంశాలకే పరిమితం కాకూడదు మహిళలు చెప్పే అంశాలని పట్టించుకోవాలి ఆలోచించాలి పరిశీలన చేయాలి మహిళా కమిషన్ పట్టించుకోకపోతే కింది స్థాయి మహిళా లోకాన్ని తీసుకెళ్తాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యవేదికల సందర్భంగా మహిళా సంఘాలు ఐక్యవేదికగా మేము మాట్లాడుతూ ఉన్నాం రేపు దీని మీద యాక్షన్ లేనట్లయితే కింది జిల్లాల వరకు కింది స్థాయి వరకు తీసుకెళ్తాం కింది స్థాయి వరకు కాదు పక్క తెలుగు రాష్ట్రాన్ని తీసుకెళ్తాం పక్క తెలుగు రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా మహిళలు కలిగే ఈ నష్టాన్ని ఈ కష్టాన్ని మేము తీసుకెళ్తా తెలుసుకున్నామని తెలియజేస్తున్నాం నేడు అత్యాచారాలు అనేది రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి అయితే ఈ అత్యాచారాలు పెరగడానికి కారణాలు మద్యము విష సంస్కృతి ఫోన్ వీడియోలు ఇవి ఇవే కాకుండా భావజాలం స్త్రీల పట్ల అనేది స్పష్టంగా అందరూ మాట్లాడుతూ ఉంటే గరికపాటి లాంటి వాళ్ళు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న గరికపాటి లాంటి వాళ్ళే భావజాలంలో ప్రధానంగా తన పాత్ర స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏ వీడియో చూసినా తనది మహిళల పట్ల చాలా కించపరిచేటట్టుగా అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి అత్యాచారాలు జరగడానికి గల కారణాలు డ్రస్సులు పద్ధతులు అని చెప్తూ ఒక వకాలతి పుచ్చుకుంటూ రేపు అత్యాచారాలు జరిగే వాళ్ళందరూ కూడా ఆమె ఇలా బట్టలు వేసుకుంది కాబట్టి నేను అత్యాచారం చేసిన చెప్పడానికి కానీ ఏదైనా కూడా వకాలతి పుచ్చుకుంటూ అత్యాచారాలు ప్రోత్సహించేటట్టుగా ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి ఆయన పట్ల సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి నిజంగా మ మగవాళ్ళు కానీ ఎలా ఉండాలి ఈ సమాజం పట్ల విలువలు ఏంటివి అసలు ఎందుకోసం అత్యాచారాలు జరుగుతున్నాయి జరగకుండా ఉండడానికి అవి ప్రవచనాలు అంటే కానీ అత్యాచారాన్ని పెంచేటట్టు తన ప్రవచనాలు ఉండడము అనేది గరికపాటి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే మా ఈ మనువాద భావజాలాన్ని ప్రోత్సహించడానికైనా మనువాదులైన బీజేపీ ప్రభుత్వం అనేది పని కట్టుకొని ఇలాంటి వాళ్ళకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మా నిజంగా సమాజానికి ఇది చెడు చేయడమే అవుతుంది కాబట్టి పద్మశ్రీ అవార్డును కూడా రద్దు చేయాలనేది మేము కోరుతా ఉన్నాము అతన్ని కఠినంగా శిక్షించాలి అనేసి నిర్భయ కేసు పెట్టాలని కూడా మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తా అంటే ఏంటమ్మా అంటే జనాలని ఆకర్షించడానికి మహిళల పట్ల చాలా చిన్న చూపు అండి చిన్న చూపు ఆ చిన్న చూపు ఉండడం వల్ల ఏంటంటే సమాజంలోనే మహిళ అంటే ద్వితీయ పౌరురాలుగా ఉంది దాన్ని సమాజంలో ఉండే అసమానతలను ఇంకా పెంచి పోషించడమే వీళ్ళు పనిగట్టుకొని అది ఇప్పుడు జబర్దస్తి లాంటి టీవీ షోలు ఉంటాయి అవన్నీ కూడా మహిళల హావభావాలను అవమానపరుస్తూ దానికి ఎంత కామెడీ ఆ కామెడీకి ఎంత పబ్లిసిటీ ఉందో తనకు కూడా అలా పబ్లిసిటీ కావడం కోసము మహిళలను కించపరచడమే ఆయన పని పెట్టుకున్నాడు అనేది మేము భావిస్తూ ఉన్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప ప్రవచనకర్తగా ఉన్న ఆయన స్త్రీలను ఇలా అభి అభివర్ణించడం చాలా చండాలంగా ఉంది అసలు వింటేనే చాలా అసహ్యంగా ఉంది మరి ఈయన స్త్రీని దేవతగా ఆదిశక్తిగా చూపిస్తారు ఆమె కూడా ధరించింది చీరే కదా ఆ చీరను కూడా నువ్వు చండాలంగా వర్ణించావు అంటే అసలు నేను ఏమనుకోవాలి నీకు ప్రవచనాలు చెప్పే హక్కు లేదు నీకు ప్రవచనాలు చెప్పే హక్కు లేదు నువ్వు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి

ఆయన ఆయనకి ఇక్కడ లేకుండా నుంచి రాదు కదండి ఆయనకి ఇక్కడ గౌరవం లేకపోబట్టే అది ఇక్కడ నుంచి వస్తుంది ఆయనకి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు ఆయన మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి లేదా ఆయన ప్రవచనాలు చెప్పుకోవడం మానేసి పక్కకి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలి

చేసిన నిర్భయ యాక్ట్ పెట్టాలని అప్పుడు సిఫార్సు చేసిందని ఆ కమిటీ సిఫార్సు చేసింది ఆ కమిటీ సిఫార్సు ఆధారంగా నిర్భయ కేసు పెట్టాలని చెప్తున్నారు మహిళా ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ వాసిన పద్మాన్ని కూడా కలిసి గరికిపాటి మీద చర్యలు తీసుకోవాలని కలవబోతున్నామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇంత ముందు మీరు వీడియోలో కూడా వాళ్ళు చూపించి వీడియోలో కూడా ఆయన మాటలు విన్నారు చాలా ఉన్నాయి అలాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఆ ప్రసంగంలో వచ్చిన వాళ్ళని ఆకర్షించడానికో లేకపోతే ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం ఆయన మాట్లాడుతున్నది చాలా తప్పని వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలు మాత్రం గరిగిపాటి వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఆడవాళ్ళకి మహిళా సమాజానికి గరిగిపాటి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వీళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ ఆర్కేత రాజేష్ విజయవాడ నుండి